బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా ప్రాంతాలైనటువంటి జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమ జిల్లాలైనటువంటి చిత్తూరు, తిరుపతి, కడప ఈ జిల్లాలలో కూడా తేలికపాటి వర్షపాతం మొదలుకొని భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం లేకపోలేదని, అదేవిధంగా స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ నుంచి వచ్చిన సందేశం ప్రకారం ఈ నెల 11, 12, 13 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం లేకపోలేదని, అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కోస్తా ప్రాంతాలైనటువంటి జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమ జిల్లాలైనటువంటి తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న ప్రజలు, అదేవిధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి జిల్లా నుంచి ఒక సమాచారం ఏంటంటే ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఋతుపవన ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుంచి అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి విడుదల చేయడం జరిగింది. చూసినట్లయితే ఈ ప్రాంతాల్లో అంటే ఈ దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి నెల్లూరు, అదేవిధంగా తిరుపతి జిల్లా కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు, కొన్ని మండలాలు కూడా ఉన్నాయి తిరుపతి జిల్లాలో. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మండలమైనటువంటి తీర ప్రాంత మండలమైనటువంటి సూలూరుపేట, వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో ప్రజలు, అదేవిధంగా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, అదేవిధంగా వారి వారి మండలాల్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేసుకొని ఎటువంటి ప్రాణ నష్టం, అదేవిధంగా పశువులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఒక ప్రకటనలో అదేవిధంగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలియజేశారు. అదేవిధంగా చెప్పాలంటే తిరుపతి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ చూసినట్లయితే 08772236004 అనే ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 24 అవర్స్, 24 గంటలు పనిచేసే విధంగా సిబ్బందిని కూడా డ్యూటీలో అపాయింట్ చేశామని, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారని కూడా ఒక ప్రకటనలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ప్రాణ నష్టం, అదేవిధంగా పశువులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేదానికి కూడా వివిధ రకాలైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి అంటే పోలీస్ కావచ్చు, రవాణా, టెలికమ్యూనికేషన్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ వైద్య శాఖ కావచ్చు, అదేవిధంగా మంచినీటి అంటే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఫైర్ మొదలైన అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనునిత్యం ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ అదేవిధంగా మండలాల్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మొత్తం కూడా వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఆ వర్ష ప్రభావం అధికంగా ఎక్కువైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి సమాచారాన్ని సేకరించుకొని చూడాలని కలెక్టర్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవుట్ స్టూడియో.